కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నోవెల్ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్న అహ్మదాబాద్, హైదరాబాద్, పూణెలోని పరిశోధనా కేంద్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సందర్శించారు. వ్యాక్సిన్ పరిశోధనల ప్రగతిని శాస్త్రవేత్తలతో సమీక్షించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థను ప్రధానమంత్రి సందర్శించారు. ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ పురోగతిని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. సుమారు గంట సేపు భారత్ బయోటెక్ సంస్థలో గడిపిన ప్రధానమంత్రి సంస్థ ఎండీ కృష్ణాయలతో పాటు ఇతర శాస్త్రవేత్తలతో మాట్లాడి వ్యాక్సిన్ పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రధానమంత్రి అహ్మదాబాద్లోని జైడస్ కడిలా, పూణెలోని సీరం సంస్థలను సందర్శించి వ్యాక్సిన్ ప్రయోగాల్లో ప్రగతిపై శాస్త్రవేత్తలతో సమీక్షించారు. వచ్చే ఏడాది మార్చి నుంచి మే వరకు కోవిడ్ టీకాలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నామని నేషనల్ వ్యాక్సిన్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. తొలి దశలో సుమారు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్దం చేసింది. ప్రాధాన్యత క్రమంలో ముందుగా వ్యాక్సిన్ హెల్త్ కేర్ వర్కర్లు, పోలీసులకు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్కు, ఆ తర్వాత 50 ఏళ్లు దాటిన వారితో పాటు అనారోగ్యంగా ఉన్న యువతకు తొలి దశలోనే టీకా ఇస్తామని నేషనల్ వ్యాక్సిన్ కమిటీ ప్రధాన శాస్త్రీయ సలహాదారు విజయ్ రాఘవన్ తెలియజేశారు. ఇదిలా ఉండగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత లభ్యతను బట్టి 3-4 వారాల్లోనే ఢిల్లీ వాసులందరికీ అందజేయగలమని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలియజేశారు. తెలంగాణలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ ముందుగా తెలంగాణ ప్రజలకు అందించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. రాష్టంలో అవసరం మేరకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఆయన ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. దేశంలో చాలా రాష్టాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో నమోదైన కొత్త కేసుల్లో 69.04 కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కొత్తగా నిర్ధారణ అవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య నామమాత్రంగానే ఉంటుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిన్న విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 4.87% ఉంది. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా 6,185 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా కొంత తగ్గింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. మొత్తం కేసుల సంఖ్య 8,67,063 చేరుకుంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో మరో 952 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,56,330 చేరుకుంది. రికవరీ రేట్ 95.49% మెరుగుపడింది. రాష్ట్రంలో 753 మందికి కొత్తగా కరోనా సోకింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలంగాణ ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి తెలియజేశారు. మా ప్రతినిధి ఎంఎస్ లక్ష్మితో మాట్లాడుతూ రేపట్లోగా ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టి శాంతిగా సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 1వ తేదీన జరిగే పోలింగ్కు సర్వం సిద్దంగా ఉంది. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ మధ్యాహ్నం 2:30 ప్రసారం చేస్తుంది. శ్రోతలు గమనించగలరు. మహారాష్టలో ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే భరత్ పాల్కే కరోనా అనంతర సమస్యలతో మరణించారు. గతంలో కరోనా సకిన ఆయన చికిత్స అనంతరం కోలుకున్నప్పటికీ మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రూబీ ఆసుపత్రిలో పుణెలో చికిత్స పొందుతూ నిన్న ఆయన మరణించారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.